ఏపీ గ్రామ వార్డు సచివాలయాల్లో పోలీసులు ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. డీజీపీ ఆదేశాలతో డీఐజీలు ఎస్పీలు రాష్ట్ర వ్యాప్తంగా క్షేత్రస్థాయిలో గ్రామ వార్డు సచివాలయాలను ఆకస్మికంగా సందర్శించారు. రికార్డులను తనిఖీ చేశారు. క్షేత్రస్థాయిలో అందిస్తున్న సేవలతో పాటు గ్రామ వార్డు సచివాలయంలో వివిధ విభాగాలకు చెందిన సిబ్బంది వారి విద్యార్హతలు వారు అందించే సేవలను అడ్మినిస్ట్రేటివ్ సెక్రటరీ నుండి స్వయంగా వివరాలను తెలుసుకున్నారు. సచివాలయాల పరిధిలో నివసించే ప్రజలకు రాష్ట్ర ప్రభుత్వం అందించే వివిధ పథకాలను అర్హత కలిగిన వారికి అందేలా చేస్తున్న చర్యలను పరిశీలించారు. సచివాలయాల పరిధిలో ఉంటున్న మహిళల రక్షణకు సైబర్ నేరాల నియంత్రణకు అసాంఘిక కార్యక్రమాల నియంత్రణకు చేపడుతున్న అవగాహన కార్యక్రమాలను మహిళా పోలీసులు అధికారులకు వివరించారు. మహిళా పోలీసుల సేవలతో ప్రజలకు పోలీసు శాఖ మరింత చేరువయ్యేందుకు అవసరమైన చర్యలు కార్యాచరణ చేపడతామని గ్రామ వార్డు సచివాలయాల సిబ్బందికి అధికారులు తెలిపారు. ఇటీవల సీఎం జగన్ స్పందన కార్యక్రమంపై సమీక్షించారు. సచివాలయాలు ఆర్బీకేల్లో తనిఖీలపై కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రజలకు సేవలందించే సచివాలయాలు రైతు భరోసా కేంద్రాలకు జిల్లా అధికార యంత్రాంగం చేరువ కావాలన్నారు. వీటి పనితీరుపై కలెక్టర్లు జేసీలు సబ్ కలెక్టర్లు ఇతర అధికారులు తప్పనిసరిగా తనిఖీలు నిర్వహించాలన్నారు. తనిఖీల విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన వారికి మెమోలు జారీ చేయాలని సీఎం ఆదేశించారు. ఈ విషయంలో చాలా సీరియస్గా ఉంటానని క్షేత్రస్థాయిలో తనిఖీలు చేస్తేనే తప్పులు పొరపాట్లు ఏమైనా ఉంటే తెలుస్తాయన్నారు. ఉద్యోగానికి న్యాయం చేస్తున్నామా? సచివాలయాల పర్యటనకు వెళ్ళకపోతే క్షేత్రస్థాయి సమస్యలు ఎలా తెలుస్తాయన్నారు సీఎం జగన్. పథకాలు అందుతున్నాయా లేదా ఎలా తెలుస్తుందన్నారు. ప్రజలకు మంచి చేయాలన్న ఉద్దేశంతో వీటిని ప్రారంభించామని తనిఖీలకు వెళ్లకుంటే పనితీరు ఎలా తెలుస్తుందన్నారు. మీకు మెమోలు జారీ చేయడం నాకు చాలా బాధ కలిగించే విషయం. మీరంతా మన ఉద్యోగులు, కానీ క్రమశిక్షణ పాటించాలంటే వేరే మార్గం లేదు. మీకు మెమోలు ఇవ్వడం అంటే నా పనితీరు మీద నేను మెమో ఇచ్చుకున్నట్టే అని ముఖ్యమంత్రి వ్యాఖ్యానించారు. Please watch Tulsi News. Please subscribe to Tulsi News.